Hello friends, welcome to my channel Love Care Rishik Vlogs. ఈ రోజు ఆలు కట్లెట్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చూసేయండి, చాలా ఈజీగా. ఫస్ట్ ఇక్కడ కుక్కర్ తీసుకున్నాను, అందులో 4 ఆలుగడ్డలు తీసుకున్నాను. వీటిని ఉడికించుకోవాలి 2 విజిల్స్ వచ్చే వరకు. చూసారా, ఉడికిపోయాయి. ఇప్పుడు పొట్టు తీసేసుకొని ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనము కొబ్బరిని తురుముకుంటాం కదా, అలాంటిది తీసుకొని ఇప్పుడు ఆలుతోని తురుముకోవాలి. లేదా ఇలా వద్దు అనుకుంటే చేత్తోనే స్మాష్ చేసుకోవచ్చు ఆలుని. చూసారా, మొత్తము చేశాను నేను. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా తరుక్కున్నాను, అది వేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే ఒక చిన్న పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం, తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, కొంచెం గరం మసాలా, ఇప్పుడు బియ్యం పిండి వేసుకున్నాను 2 టేబుల్ స్పూన్లు, అలాగే 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసుకోవాలి. బొంబాయి రవ్వ వేసుకోకుండా పర్లేదు, క్రిస్పీ కోసం వేసుకున్నాను నేను. ఇప్పుడు 1/2 నిమ్మకాయ వేసుకోవాలి, రసము వేసుకొని వాటర్ పోయకుండానే మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఎలా చేయాలో. ఫస్ట్ ఆయిల్ రుద్దుకోవాలి చేయికి. ఇప్పుడు మీడియం సైజులో బాల్ చేసుకొని, ఇప్పుడు నేను చూపించే విధంగా ఇలా చేసుకోవాలి రౌండ్ షేప్లో. మరీ సన్నగా చేసుకోవద్దు, లావుగానే ఉండాలి కొంచెము, కట్లెట్ కాబట్టి. చూసారా, ఇలా చేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోవాలి. పెట్టుకొని డీప్ ఫ్రై కాదు ఇది, చేసేది మనము ఫ్రై కాబట్టి ఎంత కావాలో అంత వేసుకొని ఇలా వేసేసుకోవాలి. ఆలు కట్లెట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఓకే, ఆలు కట్లెట్ని కూడా తిప్పొద్దు స్పూన్తోని, ఎందుకంటే అవి విరిగిపోతాయి. చూసారా, ఇలా గోల్డెన్ బ్రౌన్లో రావాలి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా. చూసారా, ఫ్రై అయిపోయి ఇప్పుడు తీసేస్తున్నాను. అంతే, చాలా టేస్టీ అండ్ సింపుల్గా ఆలు కట్లెట్స్ని చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లవ్ కేర్ రిషిక్.